శ్యామ్సింగ రాయ్ సినిమాలో దేవదాసిగా సాయి పల్లవి నటించింది. అసలు దేవదాసిలు ఎవరు? దేవదాసిలు అంటే దేవునికి అంకితమైన స్త్రీలు. తమ చిన్నారులను దేవతలకు అంకితం చేసే తల్లిదండ్రులు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేస్తారట. చిన్న వయసులో ఉన్నప్పుడే పిల్లల్ని దేవదాసులుగా మారుస్తారు. ఈ ఆచారానికి సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన బాలికలు బలవుతారు. జీవితాంతం కూడా ఈ అమ్మాయిలు జీవిత భాగస్వామి లేకుండా ఉంటారు. చాలా ప్రాంతాల్లో దీన్ని నిషేధించారు, కానీ ఇంకా దక్షిణాది రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ సంప్రదాయం కొనసాగుతుండడం ఘోరంగా భావించాలి. పూర్వకాలంలో అయితే దేవుని బిడ్డలుగా వీళ్ళని గుర్తించేవారు, గౌరవంగా కూడా ఉండేవారు. కానీ రాను రాను రాకెట్లకి బలవంతంగా నెట్టేస్తున్నారు. ఈ కారణం వలనే పిల్లల్ని దేవదాసులుగా మార్చడం మానేశారు. గ్రామంలో ధనవంతులకు, పెద్ద వర్గాల వాళ్ళకి దేవదాసులపై అధికారం ఉండేది. ఎక్కువగా ఈ సంస్కృతి 7వ శతాబ్దంలో ఉండేది. ఈ ఆడవాళ్ళకి సంగీతం, నాట్యం పైన పట్టు ఉంటుంది. దేవాలయాల్లో పాటలు పాడడం, నాట్యం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. వారికి బహుమతిగా బంగారాన్ని, భూమిని ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ సంప్రదాయం చోళులు, పాండ్యుల పాలనలో ఉండేది. ఇప్పటికీ కూడా కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్రలోనే కొన్ని ప్రాంతాల్లో దేవదాసులు ఉన్నారు. కుటుంబ మనుగడకు మార్గం దొరుకుతుంది అన్న ఆశతో తల్లిదండ్రులే తమ సొంత కూతుర్లని ఇలా మార్చేసేవారు. వీరికి యుక్త వయసు వచ్చాక గ్రామ పెద్దకు అప్పగెప్పేవారు. అప్పుడు వారిని ఊరిలో పెద్దలు కానీ ధనవంతులు కానీ తీసుకువెళ్లేవారు. దానికి ప్రతిఫలంగా కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చేవారు, కుటుంబం యొక్క పోషణని చూసుకునేవారు. 15 ఏళ్లు కూడా పూర్తి అవ్వకుండా ఉన్నప్పుడే దేవదాసి తమ మొదటి భాగస్వామిని పొందేవారు. వారు చిన్న వయసులోనే చాలా భయంకరమైన అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకునేవారు. అయినప్పటికీ కూడా దాని నుంచి బయటపడలేరు. ఎందుకంటే అదే బతుకుని సాగించడానికి వాళ్ళకి ఉండే ఏకైక మార్గం ఇదే. దేవదాసి వ్యవస్థ నిషేధిస్తూ కూడా చట్టాన్ని తీసుకొచ్చారు. భారతదేశం అంతటా ఈ ఆచారాన్ని నిషేధించి 20 ఏళ్లు దాటింది. కానీ 2013లో భారతదేశంలో 450,000 మంది దేవదాసులు ఉన్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది. అలానే ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 80,000 మంది దేవదాసులు ఉన్నారని చెప్పేసి ఒక అంచనా. సో ఇదన్నమాట దేవదాసుల పరిస్థితి. ప్రస్తుతానికి కూడా వీరు నిజంగా 200,000 మంది ఉన్నారంటే శోచనీయం, చాలా భయంకరమైన విషయంగానే మనం భావించాల్సి ఉంటుంది.